అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో మోస్ట్లీ చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఐ థింక్ అబ్బాయిలకైతే ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియో అని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఐ థింక్ మన లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కామన్గా ప్రతి ఒక్క అబ్బాయికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి అందరికీ ఉండేలానే ఉంటాయి అనమాట. అంత డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు. బట్ ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకోవాలి. మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మనల్ని హ్యాపీగా చూసుకోవాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇదే కదా ప్రతి ఒక్క అబ్బాయి కోరుకునేది. బట్ ఎలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే ఇవన్నీ జరుగుతాయో తెలుసా? మరి అలాంటి అమ్మాయి ఎవరు అనేది నేను క్లారిటీగా చెప్పేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చిన లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి. ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసేసుకోండి. కాల్స్లో ఏంటంటే నాలుగు రకాల జాతులు కలిసి ఉంటాయి. సో వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటంటే పద్మిని జాతి స్త్రీ అనమాట. ఇవన్నీ ఐ థింక్ మీరు జస్ట్ నార్మల్గా పేర్లు అయితే వినుముంటారేమో కానీ, బట్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనేది మాత్రం చాలామందికి తెలియదు అనమాట. బట్ ఏంటంటే ఈ నాలుగు రకాల్లో ఫస్ట్ వచ్చేసి పద్మిని జాతి, తర్వాత చిత్రిణి, శంకిని, హస్తిని అనమాట. ఈ నాలుగు రకాల జాతులు స్త్రీల్లో ఉంటూ ఉంటారు. బట్ కాకపోతే మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఒక మంచి అమ్మాయి రావాలి, లైఫ్ బాగుండాలి అనుకుంటే ఆ అమ్మాయి ఏ జాతికి చెందిన అమ్మాయో తెలుసా? పద్మిని జాతికి చెందిన అమ్మాయి అనమాట. బట్ ఇలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే అండ్ మీ లైఫ్ సూపర్గా ఉంటుందన్నమాట. సో అదృష్టం అలా కలిసి వస్తుంది మీకు. అండ్ క్లియర్గా చెప్పాలి అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని కాదు, అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా క్లియర్ చేసుకోగలిగి అండ్ లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళటానికి ఈ పద్మిని జాతి స్త్రీలు చాలా ఉపయోగకరంగా ఉంటారన్నమాట. అయితే నేను చెప్తాను అంటే చాలామందికి ఓకే, మీరు ఎలాంటి స్త్రీ, మంచి గుణగణాలు ఉంటాయి అనేది అయితే చెప్పారు. బట్ ఎలా కనిపెట్టాలి మరి పద్మిని జాతి అమ్మాయి అని మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే కొన్ని సింటమ్స్ కూడా ఉండాలిగా. ఆ సింటమ్స్ ఏంటో కూడా నేను చెప్పేస్తాను మీకు. అండ్ ఈ పద్మిని జాతి స్త్రీలు అయితే చాలా చాలా రేర్గా ఉంటారు అండి. అండ్ మీరు ప్రేమించాలి అన్నా, పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా డెఫినెట్లీ ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేవో చెక్ చేసేసుకోండి ఆ అమ్మాయిలు. సో ఫస్ట్ వన్ వచ్చేసి పద్మిని జాతి స్త్రీని గుర్తుపట్టడానికి ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే వాళ్ళ బాడీ నుంచి వచ్చే ఒక గుడ్ స్మెల్ అన్నమాట. సో స్మెల్ అంటారా, మీరు అనుకుంటూ ఉండొచ్చు స్మెల్లో ఏముంటుంది అని. బట్ కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది, అంటే ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఒకే రకమైన స్మెల్ అనేది రాదు. బట్ ఈ జాతి స్త్రీల దగ్గర ఏంటంటే అండ్ ఒక అట్రాక్టివ్ స్మెల్ వస్తుంది అనమాట. అంటే స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక స్మెల్ చూస్తున్నామంటే ఐ థింక్ చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, చాలా బాగుంది ఆ స్మెల్ మనకి అని అనిపిస్తూ ఉంటుంది చూసారా. అట్ ద సేమ్ టైం అలానే అనిపిస్తుంది అనమాట. ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో బాడీ నుంచి అండ్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు, చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఒక రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళినప్పుడు అయితే ఆ స్మెల్ ఇంకా మంచిగా వెల్వేట్ అవుతుంది చెప్పాలి అంటే. బట్ ఇది కూడా ఒక గుడ్ క్వాలిటీ అండ్ అది ఈజీగా తెలిసిపోతుంది. ఐ థింక్ మీరు జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా, పక్క పక్కన కూర్చున్నా కూడాను ఆటోమేటిక్ ఒక స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అది గుడ్ స్మెల్లా బ్యాడ్ స్మెల్లా అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కాబట్టి. సో ఇలాంటి జాతి స్త్రీని గుర్తుపట్టడానికి ఇది ఒక మెయిన్ క్వాలిటీ అనమాట. సో అమ్మాయి నుంచి వచ్చే బాడీ స్మెల్ అనేది. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళ నడక అనమాట. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎలా అంటే చెప్పాలంటే ఒక హంస నడిచినట్టుగా ఉంటుంది. అంటే హడావిడిగా ఏదో నడుస్తూ వెళ్ళిపోవటం కానీ అలా మరి స్లోగా కానీ కాదు, అలా వాళ్ళు నడుస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ చాలా అందంగా ఉంటుంది అనమాట. అంటే చూసే కొద్ది చూడాలి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ నడక తీరు అనేది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఎవరైనా ఇష్టపడాలి అన్న, ఐ థింక్ ఇష్టపడుతున్నా కూడాను, ఇలాంటి క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసేసుకోండి. అంటే నార్మల్గానే దీని గురించి ప్రత్యేకంగా మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ ఎవరినైనా అలా చూస్తున్నప్పుడు, ఎవరినైనా గర్ల్స్ని వాళ్ళ నడక స్టైల్ అనేది చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నిజంగా ఒక హంస నడిచినట్టుగానే ఉంటుందన్నమాట వాళ్ళ నడక తీరు అనేది. చాలా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది అలాంటి నడక ఉన్న స్త్రీ పద్మిని జాతి స్త్రీకి చెందిన అమ్మాయి అనమాట. ఇంకొక మెయిన్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ కోపం రాదు అనమాట. చాలా చాలా తక్కువ వస్తుంది కోపం అనేది. అండ్ తర్వాత వీళ్ళ అబద్ధాలు కూడా చాలా తక్కువ ఆడతారండి. అసలు ఆడరు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్పెక్ట్ మెయిన్గా. వీళ్ళెవ్వరికైనా సరే, ఐ థింక్ వాళ్ళ ఏజ్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సరే,
వాళ్ళు ఒక గౌరవంగా మాట్లాడతన్నమాటనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎలా పడితే అలా మాట్లాడటం కానీ ఎలా పడితే అలా ఉండటం కానీ కేర్లెస్ గా బిహేవ్ చేయటం కానీ అబద్ధాలు ఆడటం కానీ ఎక్కువ ఎక్కువ కోపడిపోవటం కానీ అస్సలు ఉండదు అండి ది బెస్ట్ క్వాలిటీస్ అన్నమాట పద్మిని జాతి స్త్రీకి చెందిన వాళ్ళలో ఉండే క్వాలిటీస్ అన్నమాట ఇవి అండ్ తర్వాత వీళ్ళు కొంచెం రొమాంటిక్ గా కూడా ఉంటారు ఐ థింక్ ఫిజికల్ రిలేషన్ కి వచ్చేటప్పటికి వీళ్ళకి అంటే డే టైం లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ చూస్తూ ఉంటారన్నమాట మెయిన్ గా ఇలాంటి ఆడవాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ క్వాలిటీ ఏంటంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టడానికి సో అమ్మాయి తొడల దగ్గరే ఒక చిన్న పుట్టుమచ్చ లాగా ఉంటుంది అండ్ తర్వాత నడుము దగ్గర మడత పడినట్టుగా ఉంటుందన్నమాట సో ఇలాంటివి కూడా అంటే ఐ థింక్ కొంచెం మీరు క్లోజ్ అయి ఉన్నట్లయితే మీరు ఇలాంటివి అబ్జర్వ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అండ్ నార్మల్ గా అయినా సరే మీరు ఎవరినైనా లైక్ చేస్తున్నట్లయితే మీరు అడిగినా కూడా తప్పైతే లేదు ఐ థింక్ ఒక మంచి ఇంప్రెషన్ మీ మీద ఉంది అంటే సో అడిగి తెలుసుకోవటంలో కూడా తప్పైతే లేదన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని సింటమ్స్ అయితే ఉంటాయి పద్మిని జాతి అమ్మాయిలకి అండ్ మెయిన్ గా ఇలాంటి అమ్మాయి అండ్ మీ లైఫ్ లోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుంది జనరల్ గా ఇలాంటి అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది సో ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఇష్టపడుతున్నా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు లైఫ్ బాగుండాలనే కదా ప్రతి ఒక్కరి ఆశ కూడా బట్ అలాంటిది ఏంటంటే మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి పైన చాలా వరకు మోస్ట్లీ మన లైఫ్ ఎలా డిసైడ్ అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని మ్యారేజెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి నేను చెప్పిన క్వాలిటీస్ ఎంతవరకు ఉన్నాయో లేవో అనేది కూడా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం టేక్ కేర్ బై బాయ్.